తెలంగాణలో రుణమాఫీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని అమలు చేయడంతో కర్షకులు సంబరాలు చేసుకున్నారు. తాము మాట ఇస్తే శిలాశాసనమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతలో లక్ష వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. 11,50,000 మంది రైతుల ఖాతాల్లో 6,98,000 కోట్లు జమ చేశామని వివరించారు. సచివాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రైతులను ఉద్దేశించి మాట్లాడారాయన. ఈ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదలను వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం. మిగిలిన 3 శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని నిర్ణయించింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయనుంది రాష్ట ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయన్నారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలో పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారాయన. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారాయన. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు బెయిల్ నిరాకరించింది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్ 4 అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. కారంపూడి సీఐపై దాడితో పాటు పాల్వాయిగేట్లో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే పిన్నెల్లి బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. వెంకటరమణ భార్య కొడుకుతో ఫోన్లో మాట్లాడారు. మొత్తం ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి అండగా ఉంటామన్నారు చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి స్వయంగా ఎంపీడీఓ వెంకటరమణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. ఫోన్లో చంద్రబాబుతో మాట్లాడించారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలకు ఢిల్లీ ట్రయల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్లో కవితకు వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు సూచించింది. పరీక్షల నివేదికను తమకు అందజేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుపరిచారు జైలు అధికారులు. తన ఆరోగ్య సమస్యల గురించి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన కవిత పరీక్షల ఫలితాల్లో వ్యత్యాసాలను వివరించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవడానికి అనుమతించాలని కవిత తరపు న్యాయవాదులు దరఖాస్తు చేశారు. అయితే కవితకు ఢిల్లీ ఎయిమ్స్లో పరీక్షలు చేయాల్సిందిగా ఆదేశించింది కోర్టు. మరోవైపు లిక్కర్ స్కామ్పై సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 22 వరకు కోర్టు పొడిగించింది. పల్నాడు జిల్లా వినుకొండ హత్య కేసులో నిందితుడు జిలాని తమ కస్టడీలో ఉన్నాడన్నారు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. నిందితుడికి నేర చరిత్ర ఉందా అనే విషయాలు తెలుసుకుంటున్నట్టు తెలిపారు. ఈ దారుణం వెనక ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నారు. హత్యకు రాజకీయ కక్షలు కారణం కాదని, కేవలం వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందన్నారు ఐజీ త్రిపాఠి. వినుకొండ ఘటనలో హతుడితో పాటు హంతకుడు కూడా గతంలో వైసీపీలో ఉన్నారన్నారు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగిందన్నారు. దీనిని రాజకీయ పార్టీలకు ఆపాదించడం బాధాకరమన్నారాయన. చిత్తుచిత్తుగా ఓడించిన వైసీపీ నేతలకు బుద్ధి రాలేదన్నారు. ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలన్నారు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనతో చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురి చేశారంటూ ఆయన పర్యటనను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ర్యాలీ తీశారు. అంతేకాదు రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. మిథున్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఇరువర్గాలు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అలర్ట్ అయి ఇద్దరిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాలు రాళ్లదాడి చేసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మిథున్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. మరోవైపు రెడ్డప్ప ఇంటికి వచ్చిన మిథున్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. రాళ్లదాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం పుంగనూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు, రబ్బర్ బుల్లెట్లు కాల్చారు. దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్గా పనిచేసిన శాంతిపై వచ్చిన ఆరోపణలను 3 అధికారుల కమిటీ విచారణ చేస్తుందన్నారు ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఆ కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డిని వైసీపీకి వెన్నెముకగా శాంతి ట్వీట్ చేశారని, ఆయన వెన్నెముక చూడాలని ఆమె ఎందుకు అనుకుందో తెలియదన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటిపెదపూడిలో నదిపాయకు వేసిన తాత్కాలిక గట్టు తెగిపోయింది. దీంతో గంటిపెదపూడి, బురుగులంక, అరిగెలవారిపాలెం, పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నాలుగు గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నారు. మరింత వరద పెరిగితే కోనసీమలోని కనకాయలంక, ఐనవిల్లి, ఎదురుబీడియం కాజ్వేలపైకి వరద నీరు చేరనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గోపాలపురం నియోజకవర్గంలో 5,000 ఎకరాలు నీట మునిగాయి. గోపాలపురంలో 1,700 ఎకరాలు, నల్లజర్లలో 1,300 ఎకరాలు, దేవరపల్లిలో 1,300 ఎకరాలు, ద్వారకా తిరుమలలో 700 ఎకరాల వరిచేలు నీట మునిగాయి. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో బుట్టాయిగూడెం మండలం పాలకుంట గ్రామం నీట మునిగింది. గ్రామంలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక బుట్టాయిగూడెం ఇళ్ల మేడపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో భారీ వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. అశ్వారావుపేట నుంచి వేలేరుపాడు వెళ్తున్న కారు వాగు తాటుతూ వరద ఉధృతిలో కొట్టుకుపోయింది. కారులోని 5 బయటకొచ్చి పొదల్లో చిక్కుకున్నారు. ఆ 5 సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు స్థానికులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి జిల్లాలో ఉన్న పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పెదవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. నారాయణపురం వాగులో చిక్కుకున్న కొందరు పశువుల కాపర్లు ప్రాణాలు కాపాడుకునేందుకు మధ్యలో చెట్టెక్కారు. ప్రత్యేక హెలికాప్టర్లను పంపిన అధికారులు బాధితులందరినీ క్షేమంగా రెస్క్యూ చేశారు. మరోవైపు గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తిపెట్టినప్పటికీ వాగు కట్టపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 2 బలపడనుంది. దీని ప్రభావం వల్ల తెలంగాణలో 3 పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ కాగా కరీంనగర్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. నేడు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు హైదరాబాద్ పరిసరాల్లో భారీ వర్షం కురిసే అవకాశముంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వాగు పొంగడంతో ఉపాధి కూలీలు చిక్కుకుపోయారు. టేకులబోరు గ్రామం నుంచి బోధనూరుకు ఉపాధి హామీ పనుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా భారీ వర్షానికి వాగు పొంగింది. దీంతో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని వాగును దాటారు కూలీలు. ఇదిలా ఉంటే చిత్తూరు ఏజెన్సీలో కొండలపై నుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. సత్యసాయి జిల్లా రాప్తాడులో స్కూల్ బస్సు బోల్తాపడింది. 3 విద్యార్థులకు గాయాలు కాగా వాళ్లను హాస్పిటల్కు తరలించారు. ఎర్రగుంట గ్రామంలో విద్యార్థులను దించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు విద్యార్థులు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్లో భారీ చోరీ జరిగింది. క్లాక్ టవర్ వద్ద కేజీ బంగారాన్ని కొట్టేశారు కేటుగాళ్లు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేజీకి పైగా బంగారు ఆభరణాలున్న బ్యాగ్తో జేపీ జ్యువెలర్స్ నుంచి ఓ వ్యాపారి మరో చోట డెలివరీ ఇచ్చేందుకు బయలుదేరాడు. క్లాక్ టవర్ వద్ద 2 యువకులు బైక్పై వచ్చి అతన్ని అడ్డుకున్నారు. బ్యాగ్ లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. దేశంలో గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇందులో ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరబ్ కుమార్ పాల్గొన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను వివరించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సాగు చేయకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు ఆయన. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు ఏపీసీఎస్. అలాగే డీ అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్టు వివరించారు. మత్తు పదార్థాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు ఏపీసీఎస్ నీరబ్ కుమార్. ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గోండా జిల్లాలో గోండా, మాంఖాపూర్ రైల్వే సెక్షన్ మధ్య చండీగఢ్, డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 12 కోచ్లు పక్క కొరిగాయి. ఈ ఘటనలో 4 ప్రయాణికులు మృతి చెందగా 3 పరిస్థితి విషమంగా ఉంది. 17 మందికి పైగా గాయపడ్డారు. వారందరినీ హాస్పిటల్కు తరలించారు. రైలు చండీగఢ్ నుంచి గోరఖ్పూర్ వెళ్తుండగా మోతీగంజ్ పరిధిలోని పికౌరా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మొదట 2 కోచ్లు పట్టాలు తప్పాయి. ఆ తర్వాత మరో 10 కోచ్లు బోల్తాపడ్డాయి.
నీట్ ఫలితాలను ఆన్లైన్లో పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది సుప్రీంకోర్టు. రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు ఫలితాలు విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. విద్యార్థుల పేర్లను బయట పెట్టకుండా పరీక్షా సెంటర్ల వారీగా నీట్ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఢిల్లీ శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానాన్ని రష్యాకు దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా 183 విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రష్యాలోని క్రాస్నోయార్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. రష్యాలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సిబ్బంది సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నారని పేర్కొంది ఎయిర్ ఇండియా. గత 13 నెలల్లో ఎయిర్ ఇండియా విమానం రష్యాలో అత్యవసరంగా ల్యాండ్ కావడం ఇది రెండోసారి. అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కంధుల మృతిని చులకన చేస్తూ మాట్లాడిన పోలీస్ అధికారి డేనియల్ అడెరెన్ను విధుల నుంచి తొలగించింది పోలీస్ విభాగం. కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవిని పోలీస్ గస్తీ వాహనం ఢీకొట్టడంతో చనిపోయింది. అమెరికా సియేటల్లో ఈ ఘటన జరిగింది. అయితే ఆ సమయంలో ఆ మరణానికి విలువ లేదంటూ చులకనగా నవ్వుతూ మాట్లాడాడు పోలీస్ అధికారి డేనియల్ అడెరెన్. అయితే అదంతా బాడీ వార్న్ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. భారత ప్రభుత్వం కూడా ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. దీంతో డేనియల్ అడెరర్ని విధుల నుంచి తొలగిస్తూ సియాటెల్ పోలీస్ విభాగం నిర్ణయం తీసుకుంది. రాధికా మర్చెంట్ అడుగుపెట్టిన వేళ విశేషమేంటో గాని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆస్తులు భారీగా పెరిగాయి. 10 రోజుల వ్యవధిలోనే ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ 25,000 కోట్ల రూపాయలకు పెరిగినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ నెల 5వ తేదీన 118 బిలియన్ డాలర్లుగా ఉన్న అంబానీ ఆస్తులు ఈ 10 రోజుల వ్యవధిలో 121 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఈ ఇండెక్స్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్లోని అన్ని కంపెనీల షేర్ల ధరలు కూడా 1 కంటే ఎక్కువ శాతం మేర పెరిగిందని వివరించింది. ఈ క్రమంలో అంబానీ గ్లోబల్ ర్యాంకింగ్ కూడా మెరుగుపడింది. పెళ్లికి ముందు వరకు అత్యంత ధనవంతుల జాబితాలో 12వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ ఆ తర్వాత 11వ స్థానానికి ఎగబాకారు. టోల్గేట్ల వద్ద రద్దీ నియంత్రణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఏ పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందు అద్దంపై ఫాస్టాగ్ను అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఫాస్టాగ్ను ఉద్దేశపూర్వకంగా విండ్స్క్రీన్పై అతికించకపోవడం వల్ల టోల్ ప్లాజాల వద్ద అనవసర జాప్యం ఏర్పడుతుందని, తోటి వాహనదారులకు అసౌకర్యం కలుగుతుందని అందులో పేర్కొంది. మహిళా కళాకారులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని కోరింది సినీ కళాకారుల సంఘం. లేడీ ఆర్టిస్టులను కించపరిచేలా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారని శివబాలాజీ, రాజీవ్ కనకాల, శివకృష్ణ తెలిపారు. వాళ్ల పైశాచ్ తత్వానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరారు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ల వైవాహిక బంధానికి తెరపడింది. తాము విడాకులు తీసుకున్నట్లు హార్దిక్ నటాషాలు సోషల్ మీడియాలో ప్రకటించారు. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. నటాషా కుమారుడు అగస్త్యను తీసుకుని ఇటీవల ముంబై నుంచి సెర్బియాకు వెళ్లింది. బుధవారం తెల్లవారుజామున వీరిద్దరూ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇంతలోనే తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. అటు టీమిండియా టీ20 క్యాప్టెన్గా బీసీసీఐ తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పాండ్యా స్థానంలో సూర్యకుమార్ను నియమించింది. ఇలా వరుసగా రెండు సంఘటనలు జరగడం పాండ్యాకు షాక్ అని చెప్పాలి.